ఒకసారి ఒక భక్తుడు సాధన గురించి ప్రశ్నించగా భగవాన్ ఇట్లనినారు సాధన దేనికి సాధన ఏముంది సాధన చేయటానికి ఇలా కూర్చోవటమే సాధన ఎల్లప్పుడూ ఇలాగే కూర్చుని ఉండేవాణ్ణి అప్పటికీ ఇప్పటికీ తేడా ఒక్కటే అప్పుడు కళ్ళు మూసుకునేవాణ్ణి కాకపోతే ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాను నేను తప్ప వేరొకటి ఉంటే కదా సాధన తనను తాను చూడక అశాశ్వతమైన శరీరాన్ని చూసి భ్రమించేవాడికి అటువంటి భ్రమను వీడుటకు సాధన అవసరమని భగవాన్ చెప్పారు జ్ఞాని అయిన పిదప అనగా ఆత్మజ్ఞానం పొందినవారు ఆత్మగానే ఉండేవారికి ఏ సాధనతో పని లేదని గ్రహించబలను ఊరికే ఉన్న చోటున కూర్చునే ఆత్మను ఎరుకుతో ఉంటే చాలు సాధన శరీర వ్యామోహం కలిగిన వారికి ఆ అవిద్యను తొలగించుటకు ఉపయోగపడేది భగవాన్ ఒక్క నేను తప్ప మరి ఒకటి లేదు అనే దృఢ నమ్మకంతో ఉన్నారు కాబట్టే వారు నేను తప్ప వేరొకటి ఉంటే కదా సాధన అని అన్నారు మరి ఒక సందర్భంలో భగవాన్ వారికి గురువు లేరని చెప్పారు కానీ సాధన చేసేవారికి గురువెంతో అవసరమని శరీరమే తానని అనుకున్న వారికి మనోవ్యాపారాల భ్రాంతిలో ఉన్నవారికి ఆ భ్రమని తొలగించడానికి గురువు అవసరమని భగవాన్ చెప్పారు భగవాన్ శ్రీ రమణ మహర్షులు సాక్షాత్తు కుమారస్వామి అవతారమని ముందుగానే చెప్పుకున్నాం దీనికి నిదర్శనంగా ఒక భక్తుడు ఎన్నో ఏళ్ల నుండి సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని జపిస్తున్నప్పటికీ ఆ స్వామి సాక్షాత్కరించలేదని నిరుత్సాహంతో భగవాన్కి చెప్పగా భగవాన్ పక్కనున్న మరొక భక్తుడు ఇట్ ఇట్లనిరి మీ ఎదుట ఉన్నవారు ఎవరనుకుంటున్నారు అని అనగా ఆ భక్తుడు తదేకంగా స్వామిని చూసి ఆనందంతో పొంగిపోయారు త్రివేణిగిరి స్వామి అనే మరి సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు తిరుచందూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఉంటూ కాలం గడిపే రోజుల్లో వారు ధ్యానంలో ఉండగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఇట్లనినారు నేను ఇక్కడ మాట్లాడని దేవుడిగా ఉన్నాను తిరువన్నామలలో మాట్లాడే మరియు నడిచే దేవుడిగా ఉన్నాను అక్కడికి వెళ్ళు అని అన్నారు భగవాన్ ధ్యానం గురించి చెప్తూ తలంపులను ఎప్పుడైతే తీసివేస్తామో అదే ధ్యానమని ఆ తలంపులు ఎప్పుడూ ఉంటాయని వాటిని తొలగించడానికి ఒక సంకల్పం పైన దృష్టిని ఉంచటమే ధ్యానమని అటువంటి అభ్యాసం చేయగా చేయగా మనస్సుకు శక్తి కలుగుతుందని చెప్తూ భగవాన్ తన ధ్యాన మార్గం దీనికి భిన్నమైందని ధ్యానించేవాడినే ధ్యానించాలని అనగా ఆ నేనును పట్టుకుని దాని మూలాన్ని కనుక్కోవాలని ఇలా చేయగా నిజమైన నేను అనగా ఆత్మస్వరూపంగా మిగులుతుందని చెప్పారు అసలు నేను అను తలంపు పుట్టిన తరువాతే ఈ నేనును ఆశ్రయించుకునే మరెన్నో తలంపులు పుడతాయని కావున ఈ నేనెవరు అని నిరంతరం ప్రశ్నిస్తే ఈ నేను అదృశ్యమై నిజమైన నేను తెలుస్తుందని భగవాన్ చెప్పారు భగవాన్ దీనికి ఒక ఉపాయాన్ని కూడా చెప్పారు నిద్రపోయే ముందు మరియు మేల్కొన్న తరువాత నేనెవడనని ప్రశ్నించుకోమన్నారు ఈ నేను అనున్నది ఆత్మ నుండి పుట్టుకు వస్తుంది కనుక నేనుపై ధ్యాస ఉంచి నేనును పట్టుకుంటే ఆత్మలోకానికి వెళ్తామని భగవాన్ రహస్యాన్ని చెప్పారు అసలు ఆత్మను తెలుసుకున్నవాడే నిజమైన పుట్టినవాడని ఆ రోజే పుట్టిన రోజని చెప్పారు కావున భగవాన్ ఏమనగా ప్రతి మనిషిలో రెండు నేనులుంటాయని ఒకటి మిథ్యా నేను మరి ఒకటి సత్యమైన నేను తన్ను తాను విచారించగా మిథ్యా నేను అదృశ్యమై నిజమైన నేను మిగులుతుందని ఇదే ముక్తి మరియు మోక్షమని భగవాన్ చెప్పారు కావున ముక్తి అంటే మరియు మోక్షం అంటే అవేవో మనం మరణించిన తర్వాత మరోదే మరేదో లోకంలో పొందుతామని కాదు ప్రతి వారు ఆ రెండు నేనుల్లో ఉన్న మిద్యా నేను తొలగించుకునే అసలైన నేను పట్టుకుంటే ఆ పట్టుకున్నవాడు తాను జీవించి ఉండగానే ముక్తుడవుతాడు అనగా అతడే జీవన్ముక్తుడు అతనికే మోక్షం కలిగినట్లు మరి ఈ మిద్యా నేను వదులుటకు మరియు అసలైన నేను పట్టుకున్నటకు కావలసిన శక్తిని భగవాన్ని మనమందరం వేడుకుందాం మనం జీవించి ఉండగానే జీవన్ముక్తులగుదాం మోక్షమును పొందుదాం కావున ఆ భగవాను పరిపూర్ణంగా సర్వస్వ శరణాగతి అంటూ వేడుతూ ఓ భగవాన్ నీవే మాకు శరణాగతి